పట్టాభూమిలో ఉన్న పొలాల్లో బోర్లు వేయించుకుందాం అనుకుంటే కేసులు నమోదు చేస్తూ తమ జీవనాధారంపై కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు తమ బాధలు అర్థం చేసుకుని తమకు బోర్లు వేయించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. కడన్ భీమరావు పట్నాపూర్ సార్ మేడి నాగాపూర్ నా పరిధిలోని కంటేగామ గ్రామాలలో ఈ ఫారెస్ట్ వాళ్ళు మా బ్రిక్కు బోర్లు కొత్త భూములలో వేసుకుంటే అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వము మా ఆదివాసులకు వెంటనే పట్టాలు ఉన్న చోట బ్రిక్కు బోర్లు వేపించాలని ఆదేశాలు వేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక అధికారులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా మనకు సహకారం చేస్తలేరు. కాబట్టి ప్రభుత్వమే వెంటనే తగిన చర్య మన కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ మనకు ఆదివాసులకు వెంటనే ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్వైఎఫ్ఆర్ భూములు శాంక్షన్ అయినాయో వారు 2006 నుంచి ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు ఒక 10-12 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. కాస్తలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిగించలేదు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు 10-12 సంవత్సరాల నుంచి మంచి పంటలు పండించుకుంటూ కొంత ఆర్థికంగా నిలదొక్కున్నందుకు ఇప్పుడు బోర్లు వేసుకుందామన్న ప్రయత్నంలో వాళ్ళు గవర్నమెంట్ యొక్క ప్రొసీజర్ ఫాలో కాకుండానే ఇల్లీగల్గా వాళ్ళకు దోచిన ప్రకారంగా బోర్లు వేయడం జరుగుతుంది. కాకపోతే ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆర్ఓఎఫ్ఆర్ రూల్స్ ప్రకారంగానే వాళ్ళకు బోర్లు వేసుకునే ప్రాసెస్ ఒకటి ఆర్ఓఎఫ్ఆర్ రూల్స్ కల్పించింది. దాని ప్రకారంగా ఎవరైతే ఐటీడీఏ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ బోర్లు ఎవరు శాంక్షన్ చేస్తారో వాళ్ళు యూజర్ ఏజెన్సీ అవుతారు. యూజర్ ఏజెన్సీ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఫామ్ ఏలో దరఖాస్తు పెట్టాలి. మేము ఫలాని విలేజ్లో మేము ఇన్ని శాంక్షన్ చేసినాము, ఇన్ని బోర్లు వేయడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కాబట్టి మేము ఈ ప్రాసెస్ చేస్తున్నాము అని ఫామ్ ఏ అనే ఒకటి ఉంటుంది ఆర్ఓఎఫ్ఆర్ రూల్స్లో. ఆ ఫామ్ ఏ నింపి ఐటీడీఏ పిఓ గారు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు పంపించాలి. దాంతోపాటు విలేజ్ యొక్క తీర్మానము అక్కడ తీసుకొని దాంతో జతపరిచి పంపిస్తే మేము రేంజ్ ఆఫీసర్ గారి ద్వారా ఎంక్వైరీ చేయించి ఫామ్ బి అని ఇంకొక రిపోర్ట్ ఉంటుంది, అది ఇన్స్పెక్షన్ రిపోర్టు, అది రేంజ్ ఆఫీసర్ గారు సబ్మిట్ చేసి దాన్ని రికమెండ్ చేసి పంపిస్తారు. దాన్ని మేము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి పంపిస్తాము. అక్కడ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఐటీడీఏ పిఓ గారు డిస్ట్రిక్ కమిటీలో ఉంటారు. కాబట్టి ఈ ప్రాసెస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో పాస్ కాగానే ఎవరైతే శాంక్షన్ అయినాయో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ రికమెండ్ చేసిందో వాళ్ళందరికీ కూడా బోర్లు కొట్టించి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ కాకుండా వీళ్ళు మన ఇండివిజువల్గా మేము ఎవరంతా వాళ్ళు కొట్టుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఈ పద్ధతి ప్రకారంగా మేము అందరికీ కూడా రికమెండ్ చేస్తాము. మేము ఎక్కువ టైం కూడా తీసుకోము. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో అయ్యే సమస్య కాబట్టి మీరు పద్ధతి ప్రకారంగా కొట్టుకోమని మనవి చేస్తాము.